అది మా గొప్పతనం అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడుతున్నట. నాకు నిజంగా ఈ బ్రిటిష్ జనతా పార్టీని చూస్తే నవ్వాలనో ఏడవాలనో జాలి పడాలనో, లేకపోతే వీళ్ళ కూర్చోబెట్టి కాస్త జ్ఞానాన్ని ఆపాదించాలనో నాకు అర్థమైతలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మీకు ఏంది సంబంధం? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుండే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వారే ఈ దేశంలో మొట్టమొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నిషేధించింది ఎవరే అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి ఈ రోజు నేను గుర్తు చేయదలుచుకున్నా. అంతెందుకు ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, గుండుకు అరగుండుకు పోడగుండుకు అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ గాంధీ భవన్ పునాదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వేసిన పక్కనే శిలాఫలకం ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఈ గాంధీ భవన్ నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య అతిథి వచ్చి వారే మొట్టమొదటి పునాది రాయేసిండ్రు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ వేసిన పునాదే ఇవాళ ఈ గాంధీ భవన్ ఈ ప్రాంత ప్రజలకు ఒక సువర్ణ యుగాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు చెబుతూనే ఉన్నాడు, ఈ దేశాన్ని కబలించడానికి బ్రిటిష్ జనతా పార్టీ అదాని వ్యాపార సంస్థ ముసుగులో దేశాన్ని ఆక్రమించుకుంటుంది, అప్రమత్తంగా ఉండాలి అని పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా కశ్మీర్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ముగిసిన వెంటనే హిండన్బర్గ్ అనే ఒక అమెరికన్ సంస్థ ఏ విధంగా అదాని కంపెనీ కృత్రిమంగా తన షేర్ల విలువను పెంచి లక్షలాది కోట్ల రూపాయల విలువ చూపించి ఆ షేర్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఎల్ఐసి ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ సంస్థలలో పెట్టుబడులు పెట్టింది, బ్యాంకులలో డిపాజిట్లు చేసింది. రైతులు చిన్న చిన్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ చేసిన వాళ్ళు పేదవాళ్ళు రూపాయి కూడబెట్టుకుని ఎస్బీఐ ఎల్ఐసి లాంటి వాటిలలో డిపాజిట్లు చేస్తే సీదా ఈ 140 కోట్ల ప్రజల యొక్క ధనం ఎస్బీఐ ఎల్ఐసిలలో పెట్టించి అక్కడి నుంచి 1000 కోట్ల రూపాయలు సరాసరి అదాని కంపెనీకి నరేంద్ర మోడీ గారు లోన్లు ఇచ్చి 1000 కోట్ల రూపాయల దోపిడీకి దొంగతనానికి పాల్పడి అదానికి సహకరిస్తున్నారన్న విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఒక్క దెబ్బకు 12 లక్షల కోట్ల రూపాయలు కరోనా కంటే ముందు ఈ దేశంలో ప్రపంచంలోనే 600 పైచిలకు సంపన్నులలో ఉన్న అదాని 3వ స్థానానికి ఎగబాకిండు. 1,00,000 కోట్ల రూపాయల ఆయన ఆస్తుల విలువ పెరిగింది. కరోనాలో అందరూ నష్టపోయి కష్టపడి చచ్చిపోతుంటే అదాని మాత్రం 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకున్నాడు. ఏ విధంగా కృత్రిమంగా ఈ దేశాన్ని కొల్లగొట్టిండో ఆ కంపెనీ బయట పెట్టింది. అందుకే మిత్రులారా, ఈ 8 ఏళ్లలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ విషయమైతే చెప్పిండో, ఏ విధంగా గుజరాత్ కు సంబంధించిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు అదాని కంపెనీకి అండగా నిలబడి పేద ప్రజల యొక్క సొమ్మును చెప్పిందో ఆ సంస్థ అదే నివేదిక రూపంలో బయట పెట్టిండ్రు. అసలు విషయం బండారం బయటపడ్డది నరేంద్ర మోడీ అమిత్ షా గారు అదాని గారు దోషులుగా దొంగలుగా ఈరోజు ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ విషయమే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి 7 నాడు పార్లమెంట్ లో ప్రస్తావించి కడిగిండు నరేంద్ర మోడీని నిలదీసింది. దాంతో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారి కళ్ళలోకి చూడడానికి భయపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారిని చూడాలంటే నరేంద్ర మోడీ గారికి మోకాళ్ళలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశం నలుమూలల అదాని దోపిడీ గురించే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని విచారణ సమస్య